So let's go. Yeah, you can continue. You can show your SQL tool. Yes, sir. So sorry, Manu, SQL commands. నిన్న మనం చెప్పుకున్న ఎస్క్యూఎల్ కమాండ్స్ లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి? సో బేసికల్లీ ఫైవ్ టైప్స్ ఉంటాయి. దేర్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్. సో అట్లా డిడిఎల్ ఒకటి, డిఎంఎల్ ఒకటి, డిసిఎల్ ఒకటి, టిసిఎల్ ఒకటి అండ్ డిక్యూఎల్. సో ఈ కమాండ్స్ అనేవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, బట్ దే ఆర్ వెరీ పవర్ఫుల్. ఓకే, సో డిడిఎల్ అనేది స్కీమా లెవెల్లో వర్క్ అవుతాయి. సో ఎవరైనా సరే కొంతమంది అడుగుతారు, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డిడిఎల్ అండ్ డిఎంఎల్? డిడిఎల్ అనేది స్ట్రక్చర్ అండ్ స్కీమా లెవెల్లో వర్క్ అవుతుంది, అండ్ డిఎంఎల్ అనేది డేటా మీద మాత్రమే వర్క్ అవుతుంది. దేని మీద వర్క్ అవుతుంది? డేటా. ఇట్ విల్ వర్క్. ఓకే, సో అంతా బాగుంది. అంటే డిడిఎల్ ఏమేమి ఉంటాయి నేను చెప్పుకున్నాను, ఒకసారి అక్కడ టైప్ చేయి అండ్ కీప్ దట్ వన్ యాజ్ 250 ఆర్ 200%. యా షూర్. డిడిఎల్, సో మనం డిడిఎల్ వెయిట్, అక్కడ మామూలుగా కామెంట్లో పెట్టు, డిడిఎల్ అనేది కమాండ్ చేసి పెట్టు. కామెంట్ చేసి పెట్టు డిడిఎల్ అంటే డేటా డిఫరెన్స్ లాంగ్వేజ్. దీంట్లో ఏమేమి ఉంటాయి? క్రియేట్, డ్రాప్, డ్రాప్ ఆల్టర్ అండ్ ట్రంకేట్. ట్రంకేట్ నేను మీకు ఇంకా చెప్పలేదు, ఎందుకంటే దానికి మీరు తెలుసుకోవాల్సిన టైం రాలేదు. ఓకే, సో ఈ మూడు అనేది మీకు జనరల్గా ఉపయోగపడుతుంటాయి. అండ్ మనం జనరల్గా ఒక అంటే ఒక ఫస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అసలు ఈ మూడింటిని వాడనే వాడరు. ఓకే, క్రియేట్, డ్రాప్, ఆల్టర్ ఈ మూడింటిని వాడే యాక్సెస్ అనేది వాళ్ళకి కంపెనీస్ ఇవ్వవు. ఓకే, ఇంకొక అంటే వాడతారు, దే విల్ యూజ్ మోర్లీ టెంపరీ టేబుల్స్ వాడతారు. సో పర్మనెంట్ స్ట్రక్చర్ చేసే యాక్సెస్ని వాళ్ళకి వాళ్ళు ప్రొవైడ్ చేయరు, ఎవరు వాళ్ళు ఇవ్వరు అన్నమాట. సో దే విల్ నాట్ ప్రొవైడ్ యూ సచ్ అన్ యాక్సెస్ ఫర్ యూ టు డూ దీస్ థింగ్స్. సో ఏంటంటే ఇవి చాలా హై లెవెల్ సీనియర్ ఇంజనీర్స్ మాత్రమే చేస్తారు మ్యాక్సిమం. బట్ జనరల్గా అది స్టార్టప్స్ అనుకోండి, యూ విల్ గెట్ ఆపర్చునిటీ వర్క్ విత్ దెమ్. అండ్ ఈవెన్ డెవలపర్స్లో కూడా, డెవలప్మెంట్ టీంలో ఉంటే కనుక దే విల్ ప్రొవైడ్ యూ అంటే ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇస్తారు. నేను మోస్ట్లీ చూసింది ఏంటంటే మినిమం 3-4 ఇయర్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ డేటాబేసెస్ క్రియేట్ చేయడం అనేది చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, ప్లస్ చెప్తారు వాళ్ళు. మ్యాక్సిమం ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. సో ఫస్ట్లీ డిడిఎల్ అనేది ఒక మన ఇనిషియల్గా ఒక స్కీమా మీద వర్క్ అవుతుంది. స్కీమా అంటే ఏంటి? మనం డేటాబేస్ క్రియేట్ చేయడం, అంటే వీఆర్ క్రియేటింగ్ డేటాబేస్ అంటే ఇట్స్ ఈక్వల్ టు వన్ ప్రాజెక్ట్. ఒక ఆ డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేయడం అండ్ లేదా డేటాబేస్ని డ్రాప్ చేయడం లేదా ఆ డేటాబేస్లో ఒక టేబుల్ని డ్రాప్ చేయడం. వాటి యొక్క పేర్లు మార్చడం, వాటి యొక్క లైక్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయడం. ఒకసారి మళ్ళీ నేను చెప్తున్న మ్యూట్ చేయండి, అక్కడ అక్కడ ఆ సౌండ్ వస్తుంది. ఒకసారి మ్యూట్ చేయండి సార్. ఎందుకంటే ఇది క్లాస్ రికార్డ్ అవుతుంది కదా, అందువల్ల మరీ అంత సౌండ్ అంటే కష్టం. ఓకే, సో మనం ఇన్ జనరల్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ క్రియేట్, క్రియేట్ మీద చేసినప్పుడు మనం డేటాబేస్ క్రియేట్ చేసాం. టుడే క్రియేట్ ఆన్ డేటాబేస్ అగైన్. సో దానికి మనం యూజ్ చేయాల్సింది సింపుల్, చాలా సింపుల్. ఒకసారి నేను చెప్పుకున్నది మనం గోత్రు అయ్యి మళ్ళీ వెల్కమ్ బ్యాక్. ఓకే, సో క్రియేట్ డేటాబేస్. ఒక డేటాబేస్ క్రియేట్ చేయి. నా వాయిస్ నీకు వినిపిస్తుంది కదా? Yes, sir. Yeah, create database. Create database. So create అంటే మనం ఎప్పుడైనా సరే క్రియేట్ అని వాడినప్పుడు దానికి ఏం చేయాలి అనేది చెప్పాలి. అంటే డేటాబేస్ క్రియేట్ చేయాలా, టేబుల్ క్రియేట్ చేయాలా, లేదా ప్రాక్ క్రియేట్ చేయాలా, లేదా కర్సర్ క్రియేట్ చేయాలా, ఇండెక్స్ క్రియేట్ చేయాలా, అంటే మనం చెప్పాలి నువ్వు ఏం చేయాలనేది చెప్పాలి. ఓకే, అప్పుడే ఇట్ విల్ వర్క్. సో ఇప్పుడు మనం క్రియేట్ డేటాబేస్ అని మనం ఒక డేటాబేస్కి ఒక పేరు ఇవ్వాలి. అంటే మనం ఎలా అయితే క్రియేట్కి కీవర్డ్ డేటాబేస్ అని ఇచ్చామో ఇమీడియట్గా వీ హ్యావ్ టు టెల్ ద నేమ్ ఆఫ్ ద డేటాబేస్. సో క్రియేట్ ఇట్.
ఆల్రెడీ ఉందంట. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో దట్స్ వై ఇట్స్ నాట్ టేకింగ్. ఓకే, సో యూ కెన్ చేంజ్ ఇన్ టు 2 or 3 or 4 ఎనీథింగ్. ఓకే, డిబి వెంకట్ అని కూడా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. సో ఒక డేటాబేస్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని లైవ్లోకి తీసుకెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు గివ్ యూజ్ డిబి టూ. దాన్ని మనం లైవ్లోకి ఎలా తీసుకెళ్తాం? యూ హ్యావ్ టు గివ్ యూజ్ డిబి టూ. Executed. So then, so చూడండి అక్కడ మనకు మాస్టర్ ప్లేస్ లో DB2 అనేది రీప్లేస్ అయింది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ మనం దాన్ని డ్రాప్ చేద్దాం అనుకో, లేదు దాని పేరు మారుద్దాం అనుకుంటున్నాం, అప్పుడు ఏం చేయాలి? నేను ఆల్రెడీ చెప్పా, ఆల్టర్ డేటాబేస్ నేమ్, ఆల్టర్ డేటాబేస్ డేటాబేస్ నేమ్, మోడిఫై నేమ్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ DB2 database. DB2 a DB2 modify name old database name అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఓల్డ్ ఇప్పుడు DB2 ఉంది, జనరల్ గా అయితే అక్కడ ఏముంటుందో మనకి ఐడెంటిఫై అవ్వాలి కదా. ఓల్డ్ డేటాబేస్ నేమ్ అండ్ న్యూ డేటాబేస్ నేమ్, మోడిఫై నేమ్ ఈక్వల్ టు అక్కడ రాయద్దు తమ్ముడు, రాయద్దు రాయద్దు రాయద్దు, జస్ట్ గుర్తుంచుకోవడానికి చెప్తున్నా నేను. డిబి వెంకట్ డిబి వెంకట్ డన్. సో మనం రీఫ్రెష్ చేస్తే చూడండి డేటాబేస్ నేమ్ అనేది మోడిఫై అయిపోయింది. సరే నాకు అసలు ఈ డేటాబేసే వద్దనుకుంటున్నాను, దెన్ వీ విల్ డ్రాప్ డ్రాప్ డేబి. ఓకే, డ్రాప్ డేబి. డిబి అని చెప్పి డిబి అంటే ఎట్లా, దాంట్లో ఏ డేటాబేస్ మెన్షన్ చేయాలి. సో డిబి వెంకట్ అనేది డ్రాప్ చేసేస్తున్నాం, అంటే మనకు వద్దనుకున్నాం కాబట్టి వీఆర్ డ్రాపింగ్ ఇట్. ప్లీజ్ క్లిక్ ఎగ్జిక్యూట్. అండ్ ఇంకో విషయం, నువ్వు లైవ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే అక్కడ ఉండి డిబి వెంకట్ అనేది లైవ్ ఉంది, సో లైవ్ ఉన్నప్పుడు నువ్వు డ్రాప్ చేయలేవు. ఓకే, సో దెన్ యూ హ్యావ్ టు చేంజ్ దట్ ఫ్రమ్ వేరే డేటాబేస్లో ఏది పెట్టుకున్నా ఇట్ విల్ వర్క్ అంతే. సో నౌ డిబి ఇస్ దేర్ రైట్. సో ఇన్ దిస్ వే యూ కెన్ డూ థింగ్స్. కంట్రోల్ ఆర్ క్లిక్ చేయి ఒకసారి. సో అలా నువ్వు ఆ విండోని క్లోజ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇవి బాగా కిందకు పంపించేసేవి, నాకు స్క్రీన్ మీద కనిపించవద్దు అవి. ఎప్పుడైతే వాటి గురించి అయిపోయిందో వాటి గురించి ఇంకా అయ్యి నాకు స్క్రీన్లో కనిపించవద్దు. ఓకే, ఇంకా అది కూడా పంపించేసే కిందకి క్రియేట్ కూడా. ఓకే, సో నౌ లెట్స్ సీ. యా, నౌ ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం మనకి అంటే టేబుల్ క్రియేట్ చేయాలంటే, అంటే మనం నిన్న ఇప్పుడు డిబి క్రియేట్ చేసాం, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏంటో కూడా ఒకసారి వెళ్దాం, గోత్రూ వెళ్దాం. సో క్రియేటెడ్ టేబుల్ నిన్న చెప్పుకున్నాం, బట్ స్టిల్ క్రియేట్. మనం ఫస్ట్ ఏం చేయాలి, మనం డిబి క్రియేట్ చేసుకోవాలి కదా, ఇది పర్మనెంట్ డిబి, ఇంకా మనం దీన్ని మార్చొద్దు. ఓకే, క్రియేట్ డిబి ఫస్ట్, 1 DB ఒక డేటాబేస్ క్రియేట్ చేయి, ఇది పర్మనెంట్, ఇక దీన్ని ఎప్పుడు డ్రాప్ చేయొద్దు. Create database. Venkat, database which is permanent. మనం దీన్ని ఇక్కడ డ్రాప్ చేయొద్దు. ఓకే, రేపటి నుంచి దీన్ని తప్ప వేరే అన్ని డ్రాప్ చేసుకోవచ్చు నువ్వు. ఓకే, క్రియేట్ డేటాబేస్ డిబి 20 బ్యాచ్ 24 బ్యాచ్ 24 బ్యాచ్ 24 24 ఎగ్జిక్యూటెడ్. సో డిలీట్ దేర్, డిలీట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకే, ఇంక ఇది పర్మనెంట్ అనమాట, మనం దీంట్లో చేసేదంతా పర్మనెంట్, దీన్ని మనం డ్రాప్ చేయకూడదు ఇక నుంచి. ఓకే, డిలీట్ దేర్, ఆ క్వెరీ ఆన్సర్లా. ఓకే, ఉంచుకుంటానంటే ఉంచుకో, ప్రాబ్లం లేదు. సో నాకు ఆ స్క్రీన్ మీద కనిపించొద్దు ఆ కోడ్ అంతా, ఎక్స్ట్రా కోడ్ అంతా. నాకు వైట్ స్క్రీన్ ఉంటే మీ నెక్స్ట్ టాపిక్ మీద ఫోకస్ చేస్తారు మీరు. ఓకే, యా గో టు టాప్. నౌ మనం టేబుల్ గురించి చూడాలి, ఫస్ట్ దాన్ని మనం లైవ్లోకి వెళ్ళాలి కదా.
మనం డీబీని లైవ్ లోకి తీసుకెళ్ళాలి. సో యూజ్ డీబీ బ్యాచ్ 24. డీబీ అంటే మనం డేటాబేస్ పేరు ఇస్తే చాలు, దానికి మళ్ళీ డేటాబేస్ అని రాయాల్సిన పనిలే. ఓకే, యూజ్ 24, ఎగ్జిక్యూట్, డిలీట్ ఇట్. ఓకే, నౌ లెట్స్ గో టు మనం టేబుల్లోకి వెళ్దాం. అంటే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, ఓన్లీ డేటాబేస్ గురించి, క్రియేట్ చేయడం, మాడిఫై చేయడం, డ్రాప్ చేయడం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం టేబుల్ క్రియేటింగ్ గురించి తెలుసుకుందాం. సో క్రియేట్ చెప్పాను కదా, డీడీఎల్లో ఎప్పుడైనా సరే మనం ఏదైనా డీడీఎల్లో ఏది వాడినా సరే మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అది ఏంటి. డేటాబేసా, టేబులా, ప్రాకా, కర్సరా, ఇండెక్సా, ఇవి మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇప్పుడు నువ్వు క్రియేట్ అన్నావు, ఇప్పుడు నీకేం కావాలి, టేబుల్ కావాలి. టేబుల్ క్రియేట్ టేబుల్, టేబుల్కి ఒక పేరు కావాలి, ఇది జనరల్. ఓకే, ఈ మూడు మ్యాండేటరీ. నేమ్, గివ్ ఎ నేమ్, టేబుల్ వన్. సరే టేబుల్ వన్, సో టేబుల్ వన్ అనేది ఇచ్చాం, బాగుంది. ఓకే, అయితే మనకి టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, టేబుల్ అన్నది ఒక రో అండ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో అట్లీస్ట్ వన్ రో వన్ కాలమ్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, అంటే మనం ఒక రో ఒక కాలమ్ ఇవ్వాల్సిందే. ఓకే, అండ్ అలాగే మనం ఇప్పుడు ఇద్దాం జనరల్గా ఐడి అని, ఇవ్వు ఐడి. మనం ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఒక ఐడి అని ఇచ్చామో ఆటోమేటిక్గా ఒక రో అనేది ఫామ్ అయిపోయింది, అలాగే ఒక కాలమ్ కూడా ఫామ్ అయిపోయింది. అయితే ఈ ఐడి అనేది డైరెక్ట్గా మనం అలా ఐడి అని ఇచ్చేస్తే తీసుకోదు, ఎందుకంటే మనం ఏం రాయిపోతున్నాం అంటే అది ఏ టైప్ ఆఫ్ డేటా, టెక్స్ట్ డేటానా, లేకపోతే న్యూమరిక్ డేటానా, లేకపోతే బులియన్ డేటానా, ఏదో ఒక అంటే మనీనా, ఇలా మనకి చాలా డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, మనం యూస్ చేసే డేటా టైప్స్లో ఏదో ఒక టైప్ అనేది ఉండి ఉండాలి ఖచ్చితంగా. అందువల్ల మనం డేటాని మెన్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ నౌ మనం ఇంట్ అని తీసుకుందాం. ఓకే, సో ఒకసారి ఎగ్జిక్యూట్ చే, అసలు ఎగ్జిక్యూట్ చే ఏమి ఇవ్వకుండా. సో అక్కడ చూడండి మనకేమని అడుగుతుంది, కాలమ్ ఐడి అంటే ఐడి ఇచ్చావు కానీ ఇంక్లూడ్ డేటా టైప్ కూడా కావాలి నాకు. సో దెన్ వీ కెన్ గివ్ యాజ్ ఎ ఇంట్, ఐడి అనేది ఇంట్ కింద ఇద్దాం, ఇంట్ స్పేస్, స్పేస్ ఇవ్వాలి ఇంట్. సో ఎగ్జిక్యూట్ నౌ, ఎగ్జిక్యూట్ నౌ. సో చూడండి మనం ఎప్పుడైతే అంటే ఒక ఇచ్చామో ఆటోమేటిక్గా మనకి ఒక కాలం అనేది ఫామ్ అయిపోయింది. కానీ ఇప్పుడు దీంట్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలి, చేద్దాం. నెంబర్ చేస్తే అవుతుంది, అంతా అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ నాకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఏంటి, నాకు ఇంకో కాలం కావాలి. ఇక్కడ ఇష్యూ ఏంటి, నాకు నేమ్ కూడా కావాలి. ఐడితో నేనేం చేసుకుంటాను, నాకు నేమ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, నాకు ఈ టేబుల్ వద్దు. ఈ టేబుల్ ఎందుకన్నా ఉపయోగపడుతున్నా, ఉపయోగపడతలేదు కదా. సో అందుకే ఈ టేబుల్ వద్దు. నేనేం చేయాలి, దీన్ని డ్రాప్ చేయాలి. సో డ్రాప్ అగైన్ టేబుల్ డ్రాప్ అని రాయాలి. సో నా టేబుల్ క్రియేట్ చేసిన కానీ నాకు నేను బై మిస్టేక్ ఒక కాలంతోనే చేశాను, నాకు ఇంకా కాలమ్స్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, నాకు వద్దు కాబట్టి తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ లైన్లో కొంచెం స్పేస్ ఇవ్వు, ఎంటర్ స్పేస్. ఇప్పుడు రాయి, మనం వద్దు అనుకున్నాం, వద్దు అనుకుంటే ఏం చేయొచ్చు, డ్రాప్ రాయొచ్చు కదా, డ్రాప్. ఓకే, ఏం డ్రాప్ చేయాలనుకుంటున్నాం మనం, టేబుల్ డ్రాప్ చేయాలనుకుంటున్నాం, దాని పేరు శ్రీకర్ అండ్ బిందు. మీరు మాట్లాడచ్చు అండ్ నువ్వు కూడా మాట్లాడచ్చు సౌండ్ లేకపోతే. ఓకే, సో మ్యూట్లో పెట్టుకుంటే కష్టం, మీరు మాట్లాడకపోతే నేను చెప్పను క్లాస్. ఓకేనా, సో నౌ డ్రాప్ టేబుల్, యా యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్, అంతే. సో డేటాబేస్ ఎలా అయితే డ్రాప్ చేసామో ఇది కూడా అంతే డ్రాప్. ఇప్పుడు ఉందా టేబుల్, ఒకసారి పైది క్రియేట్ చేయి, పైన టేబుల్ క్రియేట్ చేయి, మళ్ళీ క్రియేట్ చేయి. ఏమని చెప్తుంది, ఆల్రెడీ ఉందని చెప్తుంది. ఇప్పుడు డ్రాప్ చేయాలి, డ్రాప్ చేయి, ఇప్పుడు వెళ్ళి క్రియేట్ చేయి. సో క్రియేట్ అయింది. ఇది ఎక్కడ చూడొచ్చు మనం, యూ కెన్ సీ ఇన్ అవర్ డేటాబేస్, మన యొక్క డేటాబేస్ టేబుల్స్ లో
డేటాబేస్ లో టేబుల్స్ లో టేబుల్స్ పైన ఇప్పుడు మళ్ళీ నువ్వు దాంట్లో దాన్ని ఓపెన్ చేస్తే యూ కెన్ సీ ద కాలమ్స్. సో అక్కడ చూస్తే మనం ఇచ్చిన డేటా టైప్ ఏంటి, ఇంట్. ఇంట్ దాని పక్కన నల్ అని ఉంది చూడండి. ఒకటి తర్వాత మాట్లాడుకుందాం, ఓకే ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం, బట్ అలా ఒకటి ఫామ్ అయింది అనేది గుర్తుంచుకోండి. ఓకే రెండు, ఇప్పుడు డ్రాప్ చేసి మన కాలం యాడ్ చేయాలి సార్. డ్రాప్ ఎగ్జిక్యూట్ అండ్ రీఫిల్. అతను మ్యూట్ లో పెట్టుకుని అతను వాళ్ళు మాట్లాడండి, ఓకేనా? ఎందుకంటే రికార్డ్ మొత్తం అదే సౌండ్ ఉండిపోతుంది. ఓకే నెక్స్ట్ లెట్స్ డిస్కస్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ కాలం యాడ్ చేయాలి, అందుకే మనం ఏం చేసాం, డ్రాప్ చేసాం. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఆ టేబుల్ లేదు అక్కడ. సో ఇప్పుడు కామా ఇచ్చి ఆ టేబుల్ పక్కన కామా ఇవ్వు, ఐడి పక్కన కామా ఇచ్చి ఐడి, వేర్ ఈస్ దేవర్ ఐడి, ఇక్కడ కాదు తమ్ముడు, డ్రాప్లో కాదు, ఐడి పక్కన కామా ఇచ్చి నేమ్. నేమ్ అంటే ఏంటి, క్యారెక్టర్స్. సో మనం డేటా టైప్ అనేది క్యారెక్టర్, క్యార్ అని ఇచ్చి క్రియేట్ చేయి. సో క్యార్ అని ఇస్తే నిన్న ఒక ప్రాబ్లం వచ్చింది, అదేంటో ఇవాళ మళ్ళీ ఇంకోసారి చూద్దాం, ఎగ్జిక్యూట్ చేయి. సో ఇప్పుడు మనకి టేబుల్ అనేది ఫామ్ అయింది. గుడ్, రీఫ్రెష్ అండ్ డిలీట్ దిస్ డ్రాప్. ఇప్పుడు ఈ డ్రాప్తో పని లేదు మనకి, జస్ట్ మీకు డ్రాప్ గురించి చెప్దామనే చెప్పాను అంతే. డిలీట్ ఇట్ ఫ్రమ్ దేర్. నౌ మనకి డేటాబేస్లోకి వెళ్ళి చూడు మన టేబుల్ ఫామ్ అయిందా. సో టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి చూడు. సి క్యారెక్టర్, అక్కడ మనకి మనం క్యార్ అని ఇచ్చాం, కానీ దాని పక్కన బ్రాకెట్లో ఏం ఫామ్ అయింది, వన్. సో ఇప్పుడు మనం ఆ వన్ అంటే ఏంటి, అసలు ఆ వన్ని ఎలా అవాయిడ్ చేయాలనేది మనం ఇక్కడ చూద్దాం. యా రైట్ డౌన్ ఇన్సర్ట్. సో ఒక డేటాబేస్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలంటే, సరే ఒక టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలంటే మనం డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ కమాండ్స్లో ఇన్సర్ట్ అనేది తీసుకోవాలి. మనం దేంట్లో డేటా ఇన్సర్ట్ చేయాలి, దేంట్లోకి ఇన్సర్ట్ చేయాలనేది ఒకసారి ఇంగ్లీష్లో చెప్పండి నాకు. మనం డేటాని దేంట్లోకి ఇన్సర్ట్ చేయాలని, అట్లా కాదు, నేను అడిగిన వర్డ్ చెప్తే సరిపోతుంది మీరు. అసలు దేంట్లో డేటా డేటాని ఇన్సర్ట్ చేయాలి, సో ఇట్స్ ఎ జనరల్ వర్డ్. అలాగే మన ఎస్క్యూఎల్ అనేది చాలా జనరల్ లాంగ్వేజ్ అనమాట. సో అతను చెప్పింది కరెక్టే, ఇంటూ టేబుల్ అంటే మనం ఇన్సర్ట్ అయ్యండి అనేది కాదు, మనం డేటా దేంట్లో పెట్టాలి, we have to keep data into table. I into ne insert into insert anedi in chestadi deentloki table loki insert chestadi and a table loki a table peru rayali into table name. Okay into palana table loki data insert chey, ee data ni palana table loki em insert cheyali, values insert cheyali, value kaadu values. వాల్యూస్ అని చెప్పాలి. చెప్పిన తర్వాత నౌ ఇట్స్ గుడ్, ఓకే యు డన్ టిల్ హియర్ గుడ్. వాల్యూస్ అంటే మనం ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, టూ కాలమ్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఒక బ్రాకెట్ క్లోజ్ చేసి దాన్ని ఒకే లైన్ లో పెట్టు, దాని పక్కన కామా పెట్టు. ఇప్పుడు ఇంకొకటి ఓపెన్ చేసి క్లోజ్ చేయి. అంటే ఒక్కొక్క ఓపెన్ బ్రాకెట్ అనేది ఒక్కొక్క రికార్డ్ అనమాట. అంటే రికార్డ్ అంటే ఏంటి, మనకి రికార్డ్ అంటే లైక్ ఇప్పుడు ఐడి అండ్ నేమ్ అనేది ఒక రికార్డ్, దాని తర్వాత ఇచ్చే ఇన్పుట్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రికార్డ్ కింద కన్సిడర్ చేస్తాం, ఒక నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనమాట. అండ్ దాంట్లో కాలమ్, ఇప్పుడు
అలా ఎన్ని రికార్డులు వచ్చింటే యూ కెన్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్, అంటే 1000 దాకా అయితే వితౌట్ ఎనీ ప్రాబ్లం తీసుకుంటుంది. ఆ తర్వాత ఇట్ విల్ గివ్ లిమిటేషన్స్. సో ఇంకా చాలా ఉంటుంది, బట్ స్టిల్ మనకి జనరల్గా ఎగ్జిక్యూట్ ప్రాబ్లం వస్తుంది అనమాట. సరే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కామా పెట్టి మనం ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని పెడుతున్నాం. ఆ రికార్డ్ అంటే ఒక బ్రాకెట్ క్లోజ్ అయ్యి ఓపెన్ లోపల మనం కాలమ్ డేటా ఇవ్వాలి. సో లోపలికి వెళ్ళినప్పుడు ఆ బ్రాకెట్స్ లోపలికి, ఇక్కడ మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 2 రికార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఐడి నెంబర్, నెంబర్ రాయి 1 అండ్ రాయి, అండ్ పక్కన ఏంటి క్యారెక్టర్, క్యార్. సో క్యార్ అనేది, క్యారెక్టర్స్ అనేవి మనం సింగిల్ కొటేషన్స్ లో రాయాలి. కామా అంటే కామా అంటే కామా అనేది డివైడ్ చేస్తుంది అనమాట. కామా ఆ కాలంని, 2 కాలమ్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ డివైడింగ్ దెమ్. దాంట్లో డేటా రాయి, సింగిల్ కొటేషన్స్ లో డేటా రాయి. నీ పేరు రాయి, ఏ అని రాయి. ఓకే ఏ అని రాసావు, పక్కన దాంట్లో కూడా రాయి, పక్కన దాంట్లో 2 అని రాసి ఇంకొకరి పేరు, ఒక పేరు రాయి. సింగిల్ కొటేషన్స్ ఇప్పుడే కదా చెప్పాను నేను, నువ్వు ఏం రాసినా క్యారెక్టర్స్ అనేది సింగిల్ కొటేషన్స్ లో ఉండాలి. సింగిల్ కొటేషన్స్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చే, డేటా తీసుకోదు. వై? బికాస్ మనం ఇచ్చిన సైజ్ ఎంతమ్మా, క్యార్ వన్ అంటే ఒక క్యారెక్టరే. సో ఒక క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది, నువ్వు క్యార్ అని ఇస్తే అది సింగిల్ క్యారెక్టర్ని తీసుకుంటుంది. అక్కడ ఓన్లీ వి పెట్టు, రిమైనింగ్ తీసే. అలాగే ఇక్కడ ఆర్ పెట్టు, రిమైనింగ్ తీసే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఎస్ ఎగ్జిక్యూటెడ్ రైట్. నౌ దాన్ని చూడాలి అనుకుంటే మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ పేరుతో చూడొచ్చు. చూసా? సో ఇప్పుడు మరి అది ప్రాబ్లమే కదా, అంటే మనం ఎప్పుడు ప్రతిసారి మెన్షన్ చేయాలి, హౌ టు మెన్షన్ ద సైజ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే మనం ఎప్పుడైతే మనం ఒక కాలంలో సైజ్ని తీసుకుంటున్నామో అప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓకే లెట్స్ గో ఇన్ టు ద అగైన్, లెట్స్ డ్రాప్ ద టేబుల్, ఆ టేబుల్ని డ్రాప్ చేసేద్దాం. సో సింపుల్, డేటాబేస్ ని డ్రాప్ చేశారు, లేదు కదా టేబుల్ ని డ్రాప్ చేశారు. ఓకే ఓకే నౌ లెట్స్ గోయింగ్ టు ద మోర్ అండ్ మోర్ డీటెయిల్స్. సో ఇప్పుడు మనం సైజ్ ఇంక్రీజ్ చేయాలి, అంటే మనం క్యారెక్టర్స్ ఎన్ని కావాలి అనేది మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. సో తర్వాత చేస్తానంటే కుదరదు, అందుకే ఇప్పుడు నువ్వు క్యార్ పక్కన బ్రాకెట్ ఓపెన్ చేసి జనరల్గా నేమ్స్, ఓకే మనం కంపెనీస్లో జనరల్గా నేమ్స్ అనేది ఎక్కువ శాతం 45 అనేది మ్యాక్సిమం మెయింటైన్ చేస్తాం. ఓకే అంటే ఇది నేను మెయింటైన్ చేసింది, బట్ వేరే కంపెనీస్లో నాకు తెలియదు. ఓకే సో 45 క్యారెక్టర్స్ని జనరల్గా మెయింటైన్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఓకే సో మనకి డేటా టైప్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఓకే కింద రాయి, దీని కిందకి పంపించు, మనం మళ్ళీ దీని దగ్గరికి వద్దాం. ఓకే సో పైన డేటా టైప్స్ అని రాయి. డేటా టైప్స్లో వాటిలో మేజర్గా ఈ డేటా టైప్, సో డేటా టైప్ మామూలు కామెంట్ చేయండి.
డాష్ డాష్ అని పెడతాం ముడు, అంతే దాని ముందుకెళ్ళేది కిందకరా. సో జనరల్గా మనకు ఉండే డేటా టైప్స్ లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నెంబర్ అంటే నెంబర్స్ లో చాలా ఉన్నాయి. ఒకటి ఇంట్, ఇంట్ అలాగే లాంగ్ ఇంట్, లాంగ్ ఇంట్, లాంగ్ ఇంట్, లాంగ్ ఎల్ఓఎన్జి, లాంగ్ ఇంట్, లాంగ్ ఇంట్. ఓకే, అండ్ మనీ, మనీ కూడా వన్ డేటా టైప్ అన్నమాట. ఓకే, మనీ అనేది మనకి, మనీ అనేది డేటా టైప్, ఎంఓఎన్ఈ వై మనీ, ఎంఓఎన్ఈ వై మనీ. అలాగే ఇంకా టైనీ ఇంట్ అని, మామూలుగా బిట్ అని, ఇలా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి నెంబర్స్ అనుకుందాం. ఓకే, సో టైనీ ఇంట్, యూ కెన్ రైట్ టైనీ ఇంట్, అండ్ అవన్నీ అవసరం లేదు. మనం వాడేది ఇంట్ ఒకటి, మనీ ఒకటి, లాంగ్ ఇంట్ కూడా చాలా రేర్గా యూజ్ చేస్తుంటాం. ఓకే, మనం ఇలా ఉంటాయి. అండ్ సో ఇవి పక్కన పెడదాం. మనం మేజర్గా ఎక్కువ వర్క్ చేసేది క్యార్ మీద, వేర్ క్యార్ మీద, ఎన్ వేర్ క్యార్ మీద. సో ఈ పైన ఇవి తీసి, ఇంట్, లాంగ్ ఇంట్, మనీ తీసేసి మనం వేరే వాటి మీద వర్క్ చేద్దాం. క్యారెక్టర్స్ సంబంధించిన వాటి మీద వర్క్ చేద్దాం. క్యారెక్టర్స్ క్యార్, సో ఇందాక రాసాం కదా మనం క్యార్ అని. క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్ అని అర్థం. ఓకే, అయితే దీనికి సైజ్ ఇవ్వచ్చు. ఎక్కడ దాకా ఇవ్వచ్చు? 255 దాకా ఇవ్వచ్చు. ఎక్కడ వరకు? 255 బ్రాకెట్ ఓపెన్ చేయి, 255 వరకు ఇవ్వచ్చు. ఓకే, సో 255 వరకు ఇవ్వచ్చు. బట్ జనరల్గా ఎందుకు వాడతాం అనేది నేను చెప్తా. ఇప్పుడు సపోజ్ నువ్వు క్యార్ అని ఇచ్చావు అనుకో, ఇచ్చినప్పుడు సపోజ్ క్యార్ 10 అని ఇవ్వ, అక్కడ ఈజీగా అర్థం కావడం కోసం చెప్తున్నా, క్యార్ 10 అని ఇచ్చావు. అయితే నువ్వు, నీ పేరేంటి? వెంకట్. ఎన్ని లెటర్స్ ఉన్నాయేమో నీ పేరులో? 6 లెటర్స్, రైట్? తన పేరులో 6 లెటర్స్ ఉన్నాయి. కానీ నువ్వు తీసుకున్న క్యార్ ఎన్ని తీసుకున్నది? ఎన్ని? 10 తీసుకున్నారు. సో 10 లో మనం వాడింది ఎన్ని? 6. కానీ నువ్వు ఎప్పుడైతే క్యార్ అని ఇచ్చావో, ఇట్ విల్ ఆక్యుపై ఎంటైర్ 10 క్యారెక్టర్స్. సో అది ఆ 10 క్యారెక్టర్స్ ని ఆక్యుపై చేసేస్తుంది. అంటే ఇది ఎలా అంటే, మనం ఉన్నది ఇద్దరమే, కానీ మనం సీట్ ఎంతమంది బుక్ చేసాం? 10 మంది బుక్ చేసాం. ఓకే, అయితే అవి మొత్తం నా సీట్లే, ఇంకెవరు కూర్చోవడానికి లేదు. ఓకే, ఇట్స్ లైక్ కంప్లీట్ రిజర్వ్డ్. ఓకే, అలా దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి ఒక్కొక్కసారి మాట్లాడదాం. ఒకసారి మనం ఆధార్ కార్డు డేటాబేస్ని తీసుకుందాం. జస్ట్ ఒక ఆధార్ కార్డ్ డేటాబేస్ని తీసుకుందాం. మనం దాన్ని 45 అని రాయి, అక్కడ క్యార్ 45 అని రాయి. శ్రీకర్ ఉన్నావు నువ్వు? లేవా? నీ వాయిస్ నాకు వినిపించట్లేదు. సో ఇప్పుడు నువ్వు చెప్పు నాకు ఆన్సర్. క్యార్ 45 అని తీసుకున్నావు కదా, నీ పేరేంటి? శ్రీకర్. షార్ట్ నేమే చెప్పు, శ్రీకర్. సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6. 45 మైనస్, కింద రాయి చెప్తా, కింద నేను చెప్పింది రాయి. సెలెక్ట్, సెలెక్ట్, లైక్ 45 మైనస్ 6, మైనస్ 6. ఎగ్జిక్యూట్ చేయి. ఓన్లీ కిందది. సో 39 క్యారెక్టర్స్ ని వేస్ట్ గా రిజర్వ్ చేసి పెట్టాం. ఓకే, సో ఇలా మన ఇండియాలో మొత్తం ఎంతమంది ఉన్నారు జనాభా? అక్కడ రాయి 140 CR అని. 140 CR ఇంటూ జస్ట్ ఒక ఒక 4 క్యారెక్టర్స్ పెట్టుకుందాం. 140 CR ఇంటూ రాయి, 140 CR. మాకు పెట్టు దాని కింద 3 0s, అదే సారీ మొత్తం 7 0s పెట్టు. సరే ఆగు, అన్ని 100,000,000, 14 కోట్లే కదా, ఇంకో 0 పెట్టు. సో ఇంటూ 10, ఆ పైన మైనస్ తీసేసి ఇది పెట్టు. ఇంటూ 10 క్యారెక్టర్స్ వేస్ట్ అయినాయి అనుకుందాం. ఓకే, 10 ఆ పైన తీసి, ఆ నెంబర్ తీసి, ఇది ఎగ్జిక్యూట్ చేయి, కలిపి ఇది కలిపి ఎగ్జిక్యూట్ చేయి. అంటే ఒక క్యారెక్టర్ 1 byte అమ్మా, 1 character = 1 byte. సో ఏంటన్నా,
ఓ లాంగ్ ఇంట్ అని పెట్టాలి. దీనికి 10 క్యారెక్టర్సే కదా తీసుకునేది, ఇంట్ అనేది 10 క్యారెక్టర్సే తీసుకుంటుంది. సో అందువల్ల ఇది ఇప్పుడు కష్టం లే, వదిలేసేయి. సో నువ్వు దీన్ని గూగుల్లో పేస్ట్ చేయి, సరిపోద్ది, గూగుల్ ఇస్తుంది. ఏ లేదు, సెలెక్ట్ అవసరంలా, అది మాత్రమే తీసుకెళ్ళు. కట్ అంటే ఇది ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే, మీకు తెలియాలి కదా దాని వాల్యూ. పేస్ట్ ఇట్ అండ్ అండ్ గూగుల్ కూడా ఎంతసేపు పట్టింది. సో ఠీకే, అక్కడ వచ్చింది చూడమ్మా, అది కాపీ చేసుకో, పక్కన వచ్చింది. అదిగా అంత అవసరం లేదు, ఊరికేమ పైన ఉన్న నెంబర్ ఉంది కదా, పైన ఫస్ట్ దాంట్లో వచ్చింది చూడు సెర్చ్లో. సరే ఇంటూ ఇంకొక 0 యాడ్ చేస్తే అయిపోద్ది కదా, దానికి ఎందుకు మనం అంత కష్టపడాలి? ఆ ఇంటూ 1 తీసేసి ఆ 0 యాడ్ చేయడానికి, దాన్ని తీసేయి 0, ఆ ఇంటూ కూడా తీసేయి, ఇంటూ 0, ఆ 0 కూడా ఒకటి తీసేయి. ఇప్పుడు దాన్ని బైట్స్ అని పెట్టు, బైట్స్ అని పెట్టు, బిఐటిఎస్ బిఐటిఎస్. సరే ఏదో ఒకటి మన జీబీ, ఎంటర్ కొట్టు. అంటే ఎన్ని జీబీ అనేది చూడాలి మనం. ఓకే సో ఎన్ని జీబీ అంటది? ఆ కింద వచ్చింది కదా దాంట్లో, కొట్టు అక్కడ, ఎక్కడో చోట కొట్టామో వస్తుంది, ఏదైనా ఒకటే. సో ఎన్ని జీబీ ఉంది ఇప్పుడు ఇది? జీరో పాయింట్ నైన్ త్రీ అంతేనా? జిగా బైట్స్. జిగా బైట్స్ అంటే ఎంత? 1 జీబీ. జీరో పాయింట్ సరే వాట్ ఎవర్, మీరు 1 బైట్ అమ్మా. ఇక ఆ బైట్ ని మనం 1024 ఈక్వల్ టు 1 కిలోబైట్ అవుతుంది, అండ్ ఇంకా అట్లా ఇంక్రీజ్ అయితే ఉంటది. సో మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎన్ని జీబీ ఉందో చెప్పండి. ఓకే, జస్ట్ మనం ఎన్ని క్యారెక్టర్స్ ని వేస్ట్ చేయడం వల్ల ఒక చిన్న మిస్టేక్, అంటే మనం క్యార్ అనే వర్డ్ వాడటం వల్ల, యాక్చువల్గా నేను అనవసరంగా చెప్పినట్టున్నాను, బట్ ఓపెన్ ద డేటాబేస్. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి తర్వాత, ఓకేనా? సో దీనికి మొత్తం అంటే ఇప్పుడు ఆ 10 తీసేసి 0 పెట్టుకో దానికి, అంతే, 10 తీసేసి ఆ 0 యాడ్ చేసి అది ఎన్ని ఎన్ని ఎంత జీబీ ఉందో నాకు చెప్పండి రేపు పొద్దున. ఓకేనా? ఒక 0 యాడ్ చేయి, ఆ ఇంటూ తీసే, ఆ ఇంటూ తీసే, అది ఎంత జీబీ నాకు చెప్పండి రేపు. ఓకేనా? అంతకుమించి నాకేమవుతుంది? ఇది 1 అంటే ఒక క్యారెక్టర్ ఈక్వల్ టు 1 బైట్ అనమాట. సో 1 బైట్ ఈక్వల్ టు, అంటే మన 1000 బైట్స్ ఈక్వల్ టు 1 KB, 1 అండ్ 1024 KB బైట్స్ కేబీస్ ఈక్వల్ టు, ఇంకా అట్లా 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 ఇంక్రీజ్ అవుతుంది, MB టు జీబీ, జీబీ టు అలా. సో జిగా బైట్స్ అలా. 1.75 GB ఉంది సార్. 1.75 GB అంటే మనకి ఆల్మోస్ట్ ఒక, అంటే మేబీ మన సిస్టంలో జీబీ అంటే పెద్ద మ్యాటర్ కాదు, బట్ ఇట్ కమ్స్ టు ద సర్వర్, ఒక లోడ్ ఇంక్రీజ్ అవుతుంది. చాలా ఉంటాయి, అంటే ఇంకా ఎక్కువే, నువ్వు తక్కువ చెప్పావు, బట్ స్టిల్ ఇట్ ఈస్ వేస్టింగ్ లాట్ ఆఫ్ డేటా. ఓకే సో ఆ డేటాని మనం సర్వర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని తగ్గించాలంటే దానికి వేర్ క్యార్ అని ఒకటి ఉంటుంది, ఇది రిమూవ్ చేసి సెలెక్ట్ అనేది వేర్ క్యార్, వేర్ క్యార్, క్యార్ క్యార్ వేర్ క్యార్, వేర్ క్యార్ 45 అని ఇవ్వు, 45 అని ఇవ్వు. అప్పుడు ఏమవుతుంది అంటే వేర్ క్యార్ 45 ఇచ్చినప్పుడు నువ్వు ఇందాక 6 క్యారెక్టర్స్ అన్నావు కదా, ఇక్కడ 6ే తీసుకుంటుంది. ఓకే రిమైనింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు మనం ఈ రెండింటిలో ఏది వాడాలంటారు, అంటే మన ఫ్లెక్సిబిలిటీ వేర్ క్యార్ అనేది వాడాలి. ఎందుకు? బికాస్ మనకి ఇప్పుడు ఇందాక మనం అనవసరంగా ఇచ్చాం, అంటే మనం వాడాలి కానీ ఆక్యుపై చేసేసింది, అంటే మెమరీ లొకేషన్ లో అంత స్పేస్ ని ఆక్యుపై చేసేసింది. బట్ వేర్ క్యార్ వాడినప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు మనకి. ఎందుకు? మనం 6 అయితే 6ే, 1 అయితే 1ే, 2 అయితే 2ే తీసుకుంటది. కానీ నువ్వు 45 ఇచ్చావు, అంటే నీ 45 వరకు తీసుకుంటుంది, దానికన్నా ఎక్కువ అయితే తీసుకోదు మళ్ళీ. ఓకే అండ్ తక్కువలో నువ్వు ఒకవేళ మిగిలితే వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. సో మనకు కావాల్సింది కూడా అదే కదా, అవునా కదా? అయితే ఎక్కడ వరకు ఇవ్వచ్చు వేర్ క్యార్? క్యార్ అనేది, వేర్ క్యార్ అనేది మాక్సిమం 255 దాకా ఇవ్వచ్చు. ఎక్కడ దాకా ఇవ్వచ్చు?
255. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ క్యారెక్టర్స్ అనేవి 250 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, కానీ ఎన్ వేర్ క్యార్ అని ఉంటుంది. ఎన్ క్యార్, ఎన్ వేర్ క్యార్, ఎన్ క్యార్, ఎన్ క్యార్. ఓకే, ఎన్ క్యార్, ఎన్ వేర్ క్యార్ అని ఉంటాయి. లైక్ ఎన్ క్యార్, సారీ, ఎన్ క్యార్ ఉంటుంది. ఎన్ క్యార్ అనేది నువ్వు 10,000 దాకా ఇవ్వచ్చు. ఎక్కడ దాకా ఇవ్వచ్చు? టిల్ 10,000 దాకా ఇవ్వచ్చు. అండ్ దాంట్లో ఏంటి డిఫరెన్స్ మనకి అంటే, యూ కెన్ రైట్ డౌన్ దేర్, సెలెక్ట్ అండ్ రైట్. ఇట్ సపోర్ట్స్ మల్టీ లాంగ్వేజ్. అంటే మనకు అన్ని తెలియదులే కానీ, బట్ ఇట్ విల్ సపోర్ట్ ఫర్ ద మల్టీ లాంగ్వేజ్. ఎన్ వేర్ క్యార్ అండ్ రై. తమ్ముడు కింద లైన్లో రాయకు తమ్ముడు, అదే పక్కన సెలెక్ట్ రాసినప్పుడు సెలెక్ట్ పక్కన రాయమని అర్థం. అది ఎన్ వేర్ క్యార్ కాదు, ఎన్ క్యార్ రై చాలు. ఎన్ క్యార్ చెక్ చే ఫస్ట్. ఎన్ క్యార్ బ్రాకెట్లో నువ్వు రాయి 10,000 అండ్ రాయి. బ్రాకెట్లో 10,000 అండ్ రాయి, అది స్పేస్ ఇవ్వకూడదు. ఓకే, సో చూడండి, షేప్, ఒక షేప్ అనేది వచ్చింది. అండ్ ఒకసారి ఇంకోటి కింద సెలెక్ట్, సెలెక్ట్ క్యార్ 10,000 రన్ రాయ్. క్యార్ స్పెల్లింగ్ తప్పు రాస్తున్నాను ప్రతిసారి. సో ఎగ్జిక్యూట్ చేయదని నల్ల వచ్చింది, రైట్? అది 255. ఓకే, ఇట్స్ వర్త్. అమ్మ మనం ఇచ్చే టైం అనేది వీటి గురించి తెలుసుకోవడంలో ఇచ్చేది వర్త్. ఇది ఫొనెటిక్స్ వై, రైట్? 256. నల్ అంటే మనకి ఇంగ్లీష్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 255 ఉన్నాయి. అండ్ మనకి ఎన్ వేర్ క్యార్ కి దీనికి తేడా ఏంటంటే, మేజర్ క్యారెక్టర్స్ అంటే, నువ్వు ఇది రాసుకోండి, ఇది మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఉంటుంది. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వేర్ క్యార్ అండ్ ఎన్ వేర్ క్యార్, ఇది రాయండి అక్కడ. ఓకే, సో ఫస్ట్, క్యార్ ఈజ్ ఎన్ ఆస్కీ, ఆస్కీ ఎన్కోడింగ్, ఆస్కీ రాయ్ తమ్ముడు. క్యార్ నేను చెప్పింది రాయ్. క్యార్ uses ASCII, ASCII. సో లైక్ సింగిల్ బిట్, ఇది మనకి ఎన్ని బిట్స్ ఉంటుంది? సింగిల్ బిట్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా ఐఐ, ఇంకొక ఐ సింగిల్ బిట్ అనమాట. ఇది దీని స్పేస్ ఎంత తీసుకుంటది? ఒక క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్, నీకు అర్థమయ్యే భాషలో సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటుంది. అదే ఎన్ క్యార్ అయితే యూనికోడ్, ఇట్ ఈస్ ఎన్ యూనికోడ్, ఇట్ యూజెస్ యూనికోడ్. ఎన్ క్యార్ కింద యూజెస్ ఈ రాయద్దు, ఎస్ వరకే ఈ రాయ మాకు. ఆ పైన కూడా ఈ తీసే. ఇక్కడ యూనికోడ్, యుఎన్ఐ, యుఎన్ఐ, ఎన్ఐ సిఓ, సిఓ డిడిఈ, యూనికోడ్. ఓకే, సో ఇది 2 bytes తీసుకుంటుంది. ఇది ఎన్ని బైట్స్ తీసుకుంటుంది స్పేస్? 2 bytes. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం ఎప్పుడైతే క్యార్ యూజ్ చేస్తామో 1 byte తీసుకుంటుంది. ఎప్పుడైతే ఎన్ వేర్ క్యార్ యూజ్ చేస్తామో 2 byte తీసుకుంటుంది. అలాగే వేర్ క్యార్ అండ్ ఆల్సో ఎన్ వేర్ క్యార్ బోత్ సేమ్. అదేమో ఏం ఫిక్స్డ్, ఇవి ఫిక్స్డ్ క్యారెక్టర్స్ అనమాట, అంటే ఫిక్స్డ్ సైజ్. అవేమో నాన్ ఫిక్స్డ్ సైజ్.
అంటే వేరియబుల్ అన్నమాట. అట్లా పేరు వారెంట్ ఏంటి, వేరియబుల్ మారుతూ ఉంటుంది, అంటే మనం యూజ్ చేసుకున్నంత వరకే యూజ్ చేస్తాము. సో ఈ ఈ డిఫరెన్సెస్ చెప్తే చాలు. ఓకే, సో అంతకు మించి ఏం అవసరం లేదు. సో మనకి ఇంకా డిఫరెన్సెస్ కావాలంటే క్యార్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ క్యారెక్టర్స్ మాత్రమే ఇస్తుంది, అండ్ ఎన్వైర్ క్యాన్ అనేది మల్టీ లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో అండ్ వేర్ క్యార్ కి ఎన్వైర్ క్యార్ కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. సో వేర్ క్యార్ అండ్ ఎన్వైర్ క్యార్ అనేవి సైజ్ ని ఫిక్స్ చేసుకోవు, బట్ క్యార్ అండ్ ఎన్ క్యార్ ఈ రెండు సైజ్ ని ఫిక్స్ చేసి ఉంచుతాయి. సో మనం మేజర్ గా తెలుసుకోవాల్సిన డేటా టైప్స్ ఇవి. ఆ మ్యాటర్ మొత్తం కిందకి పంపించేసే ఇంకా. సో ఇప్పుడు ఇంకా మొత్తం నాకు అనిపించదు అసలు, అది ఎంటర్ కొడతాం ముడు, ఎంటర్ కొడితే అయిపోద్ది. కంట్రోల్ ఆర్ కొట్టు, దాన్ని ఎప్పుడు స్క్రోల్ చేయొద్దు, కంట్రోల్ ఆర్ అంతే. ఎంటర్ కొట్టు, ఇప్పుడు పైకి వెళ్ళు, నువ్వు టాప్ లోకి వెళ్ళు, టాప్ లో రాయి, ఇప్పుడు నువ్వు రాయి. మనం ఇప్పటి వరకు చూసిన డేటా టైప్స్ లో ఫస్ట్ క్యార్ అంటే ఎందుకు వాడాలి క్యార్. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఉందమ్మా, మొబైల్ నెంబర్ కి నువ్వు క్యారే యూజ్ చేస్తావు, కానీ ఎందుకు సార్ అది నెంబర్ కదా అంటే, బట్ స్టిల్ వి విల్ యూజ్ క్యార్ మోర్ అంటే ఫిక్స్డ్ సైజ్. ఆధార్ నెంబర్ ఉంది, ఫిక్స్డ్ సైజ్, లైక్ ఇలా మనం ఏదైతే ఫిక్స్డ్ ఉంటాయో అంటే ఎప్పటికీ మారని. ఇండియా ఉంది, ఇండియా మారిద్దా ఎప్పుడన్నా కంట్రీ నేమ్, అంటే కంట్రీ నేమ్స్ తీసుకుంటే ప్రాబ్లం, బట్ డిఫాల్ట్ ఒకవేళ నేమ్ అనేది ఇదే అయి ఉంటే సైజ్ ఫిక్స్ కాబట్టి ఫిక్స్ తీసుకుంటాం. కొన్ని చోట్ల ఐడి ఉంటుంది, మన కంపెనీ ఐడి ఉంటుంది, ఐడి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఫిక్స్డ్ సైజ్ ఉంటాయి. సో దానికోసం అలా మనం ఫిక్స్డ్ సైజ్ కొన్నిసార్లు తీసుకుంటాం, అవన్నీ మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం ఎందుకు ఏంటి అనేది. సో ఇప్పుడు క్యార్ అనేది ఒక క్యారెక్టర్, అంటే ఎన్ వేర్ క్యార్ అంటే బ్రాకెట్లో మనం సైజ్ ఇవ్వచ్చు, ఎక్కడ దాకా 250 దాకా ఇవ్వచ్చు, ఇవ్వు బ్రాకెట్ 255. అలాగే ఎన్వైర్ క్యార్, ఎన్ క్యార్ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ డేటా టైప్స్ అనమాట, 255 దాకా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎన్వైర్ క్యార్ సార్ సారీ వేర్ క్యార్ వేర్ క్యార్ ఫస్ట్ ఇవ్వు. వేర్ క్యార్ అంటే ఏంటి, ఇట్స్ ఎ ఫ్లెక్సిబుల్, ఇది ఎక్కడ దాకా ఇవ్వచ్చు, మ్యాక్స్ అక్కడ మ్యాక్సిమం అని పెట్టి దాంట్లో మ్యాక్స్, అది ఎంత కావాలో అంత తీసుకోవచ్చు, మ్యాక్స్ అంతే ఇంకేం రాయొద్దు నువ్వు దాంట్లో, మ్యాక్స్ అని చెప్తే చాలు ప్రస్తుతానికి. ఓకే, అండ్ ఎన్ వేర్ క్యార్ అలాగే మ్యాక్స్ అని ఇవ్వచ్చు. ఓకే, సో అలాగే మనం మ్యాక్సిమం ఇవ్వాలంటే లేదు, యాక్చువల్గా 10 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, 7 ఇవ్వచ్చు, అండ్ మ్యాక్స్ అనేది కూడా వాడొచ్చు అని చెప్తున్నాను. తీసే మ్యాక్స్ తీసే 10 అని పెట్టుకో, లేదా 45 అని పెట్టుకో. సో అదేం తీసుకుంటుంది, మనం ఎన్ని ఇస్తే అనేది తీసుకుంటుంది, నువ్వు ఇచ్చావు కదా అని చెప్పి మొత్తం తీసుకోదు అది, ఆ పైన కూడా నువ్వు మార్చాలనుకుంటే మార్చుకో. ఓకే, సో నువ్వు ఇచ్చినంత తీసుకుంటుంది, అంటే నువ్వు ఇచ్చిన డేటా సైజుని ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి ఇంపార్టెంట్ క్యారెక్టర్ సంబంధించిన వాటిలో, ఇవి చాలా ఇంపార్టెంట్. మరి న్యూమరిక్స్లో ఏమి ఇంపార్టెంట్, మనీ, మనం ఎక్కువ వాడేది మనీ, మనీ అనే డేటా టైప్ కింద రాయితమ్ముడు, మనీ మనీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్ కింద. ఇంట్, ఓకే, లాంగ్ ఇంట్, టైనీ ఇంట్, బ్రాకెట్స్ ఏమి ఉండవు దానికి, ఇంటికి బ్రాకెట్స్ ఏం పెట్టరు, మనీకి ఏం పెట్టరు, లాంగ్ ఇంట్ స్పేస్ ఇవ్వాలి వాటికి మధ్యలో, లాంగ్ ఇంటికి మధ్యలో స్పేస్ ఇస్తే వస్తుంది లాంగ్ ఇంట్. ఓకే, టైనీ ఇంట్ ఇవ్వచ్చు, లైక్ బిట్ ఇవ్వచ్చు, టైమ్ ఇంట్ కాదు, టైమ్ ఇంట్ కూడా ఉంటుందిలే కానీ, బట్ టైమ్ ఇంట్ కాదు, టైనీ. సరే వదిలే అన్నీ మనం వాడవాలి కానీ టైనీ కాదు. సరే వై పెట్టాలి యాక్చువల్గా, సరే అవన్నీ తర్వాత మనం చేయొచ్చు తమ్ముడు, అవన్నీ వదిలేసి. ఇంకొకటి మేజర్గా వాడేది అంటే దీంట్లో ఫ్లోటు అన్నీ అవసరం లేదు, దే కెన్ బి ఇన్ ద ఇంటీజర్లోనే మనం తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం ఈ రెండు కూడా తీసే, లాంగ్ ఇంటు టైనీ ఇంటు కూడా తీసే,
మనం మేజర్గా వాడేవి మాత్రం చెప్పుకుందాం. సో ఇది ఇవి మనం మేజర్గా వాడేవి. ఓకే, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, దగ్గర దగ్గర 15 దాకా ఉంటాయి, అవన్నీ మనం వాడం. ఓకే, విఆర్ నాట్ గోయింగ్ టు యూస్ ఆల్ ద డేటా టైప్స్. అండ్ మేజర్గా ఇంకా ఉన్నాయి డేట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డేట్. మనకి డేటా టైప్లో డేట్ అనేది కూడా ఉంటుంది, కిందకి రా డేట్. అండ్ డేట్ అండ్ టైం, డేట్ డేట్ అండ్ టైమ్ అండ్ కాదు తమ్ముడు, డేట్ పక్కన టైం రాసేయాలి అంతే, డేట్ టైమ్. సో ఇవి మనం మేజర్ డేటాబేసెస్, డేటా టైప్స్ అనమాట. సో ఇప్పుడు మనం యూజ్ చేసి ఒక టేబుల్ రాద్దాం. ఓకే, ఇటన్నిటిని కింద పంపించేసే, ఇవన్నీ మీరు బై హార్ట్ చేయండి. ఓకే, సో లెట్స్ గో టు ద మ్యాటర్ మోర్. యా, నౌ రైట్ డౌన్ దిస్. సో క్రియేట్ టేబుల్, క్రియేట్ టేబుల్, టేబుల్. మనం ఒక టేబుల్ పేరు ఇవ్వాలి, అంటే TB2 అని పెట్టుకుందాం, లేకపోతే యూజర్ అని పెట్టుకుందాం. యూజర్ అని పెట్టు, యూజర్. అండ్ బ్రాకెట్ ఓపెన్, అయితే యూజర్ అని ఎందుకు తీసుకోవట్లేదు, అక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే యూజర్ అనేది రిజర్వ్డ్ వర్డ్ అయితే వాడుకోవచ్చు, బట్ స్టిల్ ఇట్ విల్ షో ఎర్రర్. అదే టీబీ అని పెట్టు దాని ముందు, టేబుల్ అని పెట్టు టీబీ. సో చూడండి ఎర్రర్ పోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కాలమ్స్ రాయాలి. సో టేబుల్ క్రియేట్ టేబుల్ అండ్ టేబుల్ చేసాం, దీని లోపల కాలమ్స్ రాయాలి. సో కాలమ్స్ అంటే నౌ విచ్ లైక్ ఐడి, ఐడి, ఐడి అంటే ఇప్పుడు ఏం చెప్పండి, దాని యొక్క డేటా టైప్ ఏమి ఉండొచ్చు ఐడికి, int, add on int, comma, next, ఇంకేమి ఇవ్వచ్చు, name can be, ఇప్పుడు చెప్పండి నేమ్ అనేది క్యార్ ఉండాలా వేర్ క్యార్ ఉండాలా, రైట్ డౌన్, బ్రాకెట్ లో 45 నేమ్ అనేది 45 క్యారెక్టర్స్ మాక్సిమం తీసుకుంటాం మనం. ఏజ్ అయితే డి ఏజ్ వద్దులే కానీ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటి, డేట్ కావాలి, డేటా టైప్ డేట్. ఓకే, అండ్ ఇంకేమన్నా మనీ సాలరీ కామ సాలరీ, మిస్ అయితే లాంగ్ ఎంట్. యా, సాలరీ మనీ, సాలరీ అంటే మనీ, మనీ అని ఇవ్వచ్చు. మనీ MNEY మనీ. ఎగ్జిక్యూట్ నౌ, ఎగ్జిక్యూట్ నౌ. సో దిస్ ఈస్ ద సమ్ వాట్ బెటర్ కంపేర్ టు బిఫోర్ టేబుల్, అంటే ఇంతకు ముందు టేబుల్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్. కింద రాయి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, మీ యొక్క టేబుల్ నేమ్ రాయండి అక్కడ. యూజ్ ఇట్, ఎగ్జిక్యూట్ ఇట్. సో చూడండి మన కాలమ్స్ వచ్చింది. దీనిలో డేటా ఇన్సర్ట్ చేయాలంటే నౌ లెట్స్ గో టు ఇన్సర్ట్, ఇన్సర్ట్ అగైన్, ఇన్సర్ట్ కింద రాయి, కింద రాయి తమ్ముడు. ఆ పైంది అంత క్లారిటీ ఉన్నది కదా, కింద రాయి, కింద బాగుంది సర్ఫేస్ స్పేస్. ఇన్సర్ట్, ఇన్సర్ట్ దేంట్లోకి, ఇంటూ టేబుల్, ఏ టేబుల్లోకి అనేది మీరు రాయండి. ఇంటూ ఏమి ఇన్సర్ట్ చేయాలి, వాల్యూ, ఆ టేబుల్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేయండి.
అండ్ వాల్యూస్ పక్కన ఒక రికార్డ్. రికార్డ్ అనేది బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఒక రికార్డ్. దీని లోపల ఫోర్ కాలమ్స్ ఉన్నాయి, అంటే ఫోర్ టైప్స్. అంటే ఫస్ట్ది నెంబర్, తర్వాత నేమ్. నేమ్ అనేది సింగిల్ కొటేషన్స్ లో రాయాలి, సింగిల్ కొటేషన్స్ లో రాయాలి. కామా నేమ్ అనే పేరు రాయితే మీరు కామా డేట్. అది నువ్వు నాలుగు కాలమ్స్ ఉన్నాయి కదా, ఎలా నువ్వు ఓన్లీ టూ రాసావు? వై యు ఆర్ రైటింగ్ లైక్ దిస్? రిమూవ్ దట్. నువ్వు ఇంతకు ముందు అంటే రెండు కాలమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి నీకు? ఫోర్ కాలమ్స్ ఉన్నాయి, కామా డిలీట్ చేయాలి కదా. లోపల ఫస్ట్ ఫోర్ కాలమ్స్ ని సాటిస్ఫై చేయి. లోపల వెంకట్ పక్కన కామా పెట్టి, కామా పెట్టి సింగిల్ కొటేషన్స్ ఓపెన్ చేసి డేట్ రాయాలి. డేట్ అంటే ఆగు, డేట్ తమ్ముడు నువ్వు పుట్టినరోజు ఎప్పుడు? ఇయర్ ఫస్ట్ ఇయర్ రాయి, తర్వాత మంత్ రాయి, తర్వాత డేట్ రాయి. ఇయర్ ఫస్ట్ ఇయర్ కామా అదే డాష్ మంత్ తర్వాత మా డేట్ కామా. మామూలుగా ర్యాండమ్గా శాలరీ రాయి, ర్యాండమ్ నెంబర్ రాయి ఏదో ఒకటి. శాలరీ నెంబర్ డైరెక్ట్ నెంబర్, సింగిల్ కొటేషన్ అవసరం లా. మనీకి ఇంటికి సింగిల్ కొటేషన్స్ అవసరం లేదు. ఓకే ఎగ్జిక్యూటివ్ నౌ నౌ ఎగ్జిక్యూట్ ద టేబుల్. పైన ఉంది కదా సెలెక్ట్ క్వెరీ అని. సో డేటా వచ్చింది. ఒకసారి దీన్ని ఓ 10 సార్లు ఎగ్జిక్యూట్ చేయి. దాన్ని కాదు తమ్ముడు, కిందదే ఇన్సర్ట్. ఓ 10 సార్లు ఎగ్జిక్యూట్ చేయి, పర్లేదు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు వెళ్ళి సెలెక్ట్ క్వెరీ రన్ చేయి. సో చూడండి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం? డూప్లికేట్ అంటే మనం ఎన్నిసార్లు ఇచ్చినా ఆ డేటా తీసుకుంటుంది అంటే అది మనకు ప్రాబ్లమే కదా. సో అలా ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సరే ఒకసారి రీఫ్రెష్ చేసి ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూపించు. మరి ఇంత డేటా ఉంది కదా, ఈ డేటాను కూడా చూడొచ్చాం. చూద్దాం స్ట్రక్చర్లో పక్కన డేటాబేస్లో టేబుల్ రీఫ్రెష్ చేసి టేబుల్ దగ్గరికి వెళ్ళి టేబుల్లో డేటా కనిపిస్తుందని చూద్దాం. టేబుల్లోకి వెళ్ళు, కాలమ్స్. సో మన కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? క్లిక్ చేయి కాలమ్స్ మీద. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి? ఫోర్ కాలమ్స్. సో ఇప్పుడు మనకి డేటా కనిపిస్తుందని చూడాలంటే ఎక్కడ చూడాలంటావు? నాలుగు మనం 5 రోజు ఇన్సర్ట్ చేసాం కదా, ఎక్కడ చూడొచ్చు? అని క్లిక్ చేసి కనిపిస్తుంది అంటారా? సో స్ట్రక్చర్ వరకే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా స్కీమా, స్కీమా లెవెల్ వరకే కనిపిస్తుంది. డేటా కనిపిస్తుంది అంటే డేటా నువ్వు చూడగలవు. ఎక్కడ చూడగలవు? ఓన్లీ యూజింగ్ SQL క్వెరీ సెలెక్ట్ యూజ్ చేసి మాత్రమే డేటాని మనం చూడగలం. అర్థమైందా మీకు? సో కెన్ వి సీ డేటా డైరెక్ట్లీ ఫ్రమ్ ద డేటాబేస్? నో. స్కీమా వర్క్ కనిపిస్తుంది. స్కీమా అంటే ఏంటి? స్ట్రక్చర్ అంటే డేటాబేస్ టేబుల్, టేబుల్ కాలమ్స్, కాలమ్స్ యొక్క డేటా టైప్స్ వరకు కనిపిస్తాయి. ఇఫ్ యూ వాంట్ టు సీ డేటా యూ హావ్ టు యూజ్ ఏ SQL లాంగ్వేజ్, SQL కమాండ్ సెలెక్ట్. ఓకే సో నెక్స్ట్. ఇప్పుడు మనం మీకు టేబుల్ క్రియేట్ చేయడం వచ్చింది, టేబుల్లో డేటా టైప్స్ ఏంటో కొంచెం ఐడియా వచ్చింది, అండ్ డేటా ఇన్సర్ట్ చేయడం తెలిసింది, మల్టీ కాలమ్స్ డేటా ఇన్సర్ట్ చేయడం తెలిసింది. రేపు ఇంకొంచెం అంటే మనం డేటా టైప్స్ అన్నీ తెలిసిపోయినాయి కాబట్టి రేపు మొత్తం టేబుల్ మీద వర్కౌట్ చేద్దాం. అండ్ టేబుల్లో చాలా ఉంటాయి, అవన్నీ నేను మీకు ఫస్ట్ ప్రెజెంటేషన్ చూపించి ఆ తర్వాత మీకు మ్యాటర్లోకి వెళ్దాం. సో ఈరోజు ఎందుకు ప్రెజెంటేషన్ చూపించలేదంటే నేను మీకు అస్సలు తెలియకుండా ప్రెజెంటేషన్ చూపించిన ఎక్కదు. ఇప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అందుకే మనం రేపు ఈ టేబుల్స్ మీద 100% నాలెడ్జ్ వచ్చేస్తుంది మీకు. ఓకే డోంట్ మిస్. ఒక క్లాస్ మిస్ అయినా యూ పీపుల్ విల్ లూజ్ వన్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈరోజు నేను చెప్పిన మేజర్గా డేటా టైప్స్ గురించి, వాటి యొక్క డిఫరెన్సెస్ గురించి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఉంటాయి.
మీరు మేజర్ గా అడిగేది కేర్ అండ్ వెన్వేర్ కేర్ కి తేడా ఏంటి అనేది అడుగుతారు, దాని గురించి తెలుసు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? బిందు, క్లాస్ స్టార్ట్ అయ్యే స్టార్టింగ్ లో మీరు క్వశ్చన్ అడిగారు. అడగలేదు. మనం ఇప్పుడు ఓన్లీ అప్పర్ కేస్ వర్డ్ కే యూజ్ చేసినాం కదా, లైక్ టైపింగ్ లో గానీ ఏదైనా, వై కాంట్ వి యూజ్ లోయర్ కేస్? అలా ఏం లేదు, SQL కి ఇట్స్ నాట్ ఎ కేస్ సెన్సిటివ్, యు కెన్ యూజ్ ఎనీ. యాక్చువల్లీ నేను టైప్ చేస్తే నేను ఎప్పుడు అప్పర్ కేస్ పెట్టను, బట్ వీళ్ళు అప్పర్ కేస్ ఆన్ చేసి పెడుతున్నారు కాబట్టి దే ఆర్ గెటింగ్ అప్పర్ కేస్. సో ఇన్ SQL ఇస్ ద ఓన్లీ లాంగ్వేజ్ విచ్ విల్ బి వెరీ కంఫర్టబుల్ విత్ ఎనీ స్పేస్. ఓకే, ఎక్స్ట్రా స్పేస్ కావచ్చు, లైక్ ఎన్విరాన్మెంట్ లో ఎక్స్ట్రా కోడ్ కావచ్చు, అండ్ అలాగే టైప్, దాని యొక్క స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్, ఇవన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నారు. SQL is not a case sensitive language. Any questions for anyone? No, sir. Okay, Sreekar, అర్థమైంది మొత్తం? అర్థమైంది. సో డేటా టైప్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ రెండు క్వశ్చన్స్ అడుగుతారు, వాట్ ఆర్ డేటా టైప్స్ అంటారు, రెండోది వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కేర్ అండ్ ఎన్వైర్ కేర్ అనేది, ఈ రెండు క్వశ్చన్స్ని ఎక్కువగా అడుగుతారు. ఓకే, సో ఈ రెండు క్వశ్చన్ని ఖచ్చితంగా, అది ఏ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ అయినా సరే, అంటే ఫ్రెషర్ కాడ నుంచి 10 ఇయర్స్ 15 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. అదన్నా? ఓకే సార్. టుమారో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, అవి ఇంపార్టెంట్. ఓకే, రేపు మనం చెప్పుకోబోయే టాపిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, వాటిని మనం రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ టుమారో. అండ్ వెంకటి, యూ కెన్ అన్మ్యూట్ చేసుకో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్. యా, ఆల్రెడీ అన్మ్యూట్ చేసేసాను. ఓకే, నో డౌట్, నో డౌట్, అంత క్లియర్ ఉంది కదా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది? నో, నమస్తే. ఓకే దెన్, టన్, సీ యూ టుమారో.